మీతో కొంచెం మాట్లాడాలి. చెప్పండి. ఈరోజు మీ బర్త్డే అని తెలుసు. గుంపులో గోవింద్ అయ్యేలాగా నలుగురిలో ఈ నాని విషెస్ చెప్పడు. ఈ స్పెషల్ డే నాడు ఓ స్పెషల్ ప్లేస్కి తీసుకెళ్ళి మీకు సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నా. అయితే ఆశకు కూడా హద్దుండాలి కదా. నేను రమ్మన్నా మీరు నాతో రారు. అడిగి లేదనిపించుకోవడం ఇష్టం లేదు, కానీ అడగకుండా ఉండలేకపోతున్నాను. అంటే కాలేజ్ వదిలేలోగా వచ్చేస్తావంటే ఓకే. అంటే మీరు ఒప్పుకున్నట్టేనా? Yes, yes. కానీ ఒక కండిషన్. ఏంటది? మనం ఎక్కువ దూరమే వెళ్ళాం కదా. అబ్బే లేదు, జస్ట్ పక్కనే. నానిగడొకడు రాత్రంతా రోడ్ల మీద పేర్లు రాయించాడు, ఇప్పుడేమో బస్సుల మీద పోస్టర్ అంటించమంటున్నాడు. చచే నిజంగా సూపర్ నాని, సూపర్. ఇలాంటి సర్ప్రైజ్ విషెస్ నేను ఎప్పుడూ అందుకోలేదు. థ్యాంక్ యూ సో మచ్ నాని. శిరీష, నీకు ఇంకో సర్ప్రైజ్. ఏంటి నాని? ఇది నా రేషన్ కార్డ్, ఇది ఆధార్ కార్డ్, ఐడి ప్రూఫ్, రెసిడెన్స్ ప్రూఫ్, ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాష్. బట్ ఇవన్నీ ఎందుకు? నువ్వే చెప్పావు కదా, ఫ్రెండ్షిప్కి పరిచయం సరిపోతుంది, కానీ ప్రేమించాలంటే ఒకరి గురించి ఒకరు తెలుసుకోవాలని. అందుకే నా గురించి నీకు పూర్తిగా తెలియాలని ఎంఆర్ఓ చేత అటెస్టేషన్ చేయించి మరీ సర్టిఫికేట్స్ తీసుకొచ్చా. ఓకే శిరీష, ఇప్పుడు నా మనసులో మాట చెప్పేస్తున్నా. ఎలా రియాక్ట్ అవుతావో నీ ఇష్టం. ఒకసారి చూడు. అందులో ఏముంది? అందులో ఏముందో తెలియాలంటే ఇందులో చూడాలి. ఐ టు లవ్ యు నాని. I love you, Sirisha. I love you. Love you so much. Kani, aa ship meda na peru ela possible? Nu naato unte anything is possible. Pada. Okka nishu, Sirisha. Ippudu vachestane. Ippudu vachestanu. Undu. హలో బాసు, ఒక్క నిమిషం. ఎటు చూసినా ఇదే కనిపిస్తుందా? లైవ్ చూడాలంటే ఇప్పుడు చూడు. మరి ఇందాకటి హాగ్ కంటిన్యూ చేయవా? నిన్ను ooh.
పగలంతా బస్సులో మీటింగ్లు, రాత్రంతా సెల్లో చాటింగ్లు, రోజులు నిమిషాల్లో గడిచిపోతున్నాయి. ఇంత హ్యాపీగా ఉంటే అది లవ్ స్టోరీ ఎందుకు అవుతుంది? వాళ్ళ ఇంట్లో మా లవ్ మ్యాటర్ తెలిసిపోయింది. శిరీష, నెక్స్ట్ వీక్ సినిమా రిలీజ్, దానికి మాత్రం నన్ను నిరికించకంట్రా. మరి ఇంకెవరు నిరికిస్తారా? అక్కడ కొంపలు అంటుకుంటుంటే నువ్వు ఇక్కడ కూల్గా కూర్చొని కూల్ డ్రింక్ తాగుతున్నావా? కొంపలు అంటుకుంటుంటే ఎవడైనా ఫైర్ ఇంజిన్కి ఫోన్ చేస్తాడు కానీ నాతో ఫైట్ చేస్తావంట్రా? నీకు అలా అర్థమైందా? నేను మాట్లాడే శిరీష మ్యాటర్ గురించి. ఓ పక్కాలు బాబు తనకి పెళ్లి సంబంధాలు చూస్తున్నాడంట. చెయ్యికేం చేస్తాడ్రా, పెద్ద మనిషి అన్న ప్రతివాడు తన కూతురు పెద్ద మనిషి అయిన దగ్గర నుంచి చేసే పని అది ఒకటే కదా. నువ్వు ఇలాగే సొల్లు సామెతలు చెప్తూ ఫ్రిడ్జ్లో ఐస్లో కూల్గా కూర్చో, ఈ లోపల తనకి పెళ్ళి అయిపోతుంది. హీరోయిన్కి పెళ్ళి అవుతుంటే నేను పక్కకెళ్ళి బరువుగా బాధపడడానికి ఈ సినిమాకి సెకండ్ హీరోయిన్ కాదు, ఈ సినిమాకి మెయిన్ హీరోని. అదే మా దరిద్రం, నీకు నువ్వే హీరో అనేసుకుంటే అలా? మీ అందరు కూడా అనేలా చేస్తా. ఇప్పుడే వెళ్తా, ఆ పులిహారతో మాట్లాడతా, వస్తా. పులిహార? పులిహార అంటే ఎవర్రా? ఎవరితో 2 నిమిషాలు మాట్లాడితే ఆ చిరాకు 2 రోజుల వరకు ఉంటుందో ఆడే పులిహార. అదేరా శిరీషాల్ బాబు. ఎవరు నువ్వు? సార్, నేను మీతో కొంచెం మాట్లాడాలి. చెప్పు, ఏం కావాలి? నాన్న, నేను చెప్పాను నాని అని. చెప్పు. సార్, కొంచెం ఇంపార్టెంట్ మ్యాటర్, కూర్చొని కూల్ గా మాట్లాడుకుందామా? అవసరం లేదు, నించొని నిలబడే మాట్లాడదాం. చెప్పు. లేదు సార్, నేను కూర్చునే మాట్లాడతా. అది థ్యాంక్స్ ఆంటీ. అది నాకు. సారీ అంకుల్, తీసుకోండి. మీరు ఇలా అంటే నేను ఇలా అనుకున్నాను. చెప్పు, ఏం చేస్తుంటావు? సార్, నేను సినిమా ఫీల్డ్ లో ట్రై చేస్తున్నాను. ప్రస్తుతం ఓ సీరియల్కి అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేస్తున్నాను. చూడు, సినిమాలు సీరియల్స్ అంటే నాకు ఇష్టమే, కానీ నీలా డ్రీమ్స్ లో బతికేవాడికి నా కూతురు నుంచి పెళ్లి చేయడం నాకు ఇష్టం లేదు. సాఫ్ట్వేర్ ఇంజనీర్కి ఇచ్చే చేస్తాను, ఆల్రెడీ ఒక సంబంధం చూశాను, ఇక నువ్వు వెళ్ళొచ్చు. సార్, కానీ నేను మీ శిరీష ఒకళ్ళనొకళ్ళు. నేను చెప్పాల్సిందైంది, ఇక నువ్వు వెళ్ళు. అది కాదు సార్, ఒకసారి నేను చెప్పేది. ఏంటి సార్, మాట్లాడితే చేయి చూపిస్తున్నారు, చేతికి ఏమైనా ప్రాబ్లమా? కాదు, నాకే ప్రాబ్లం. జనరల్గా అవతల వాళ్ళు చెప్పేది అసలు విన్నాం, నీ టైం బాగుంది, ఈ మాత్రం అన్నా విన్నాను. వెళ్ళు. నేను కూడా మీట్ అయిపోయే, చెప్పాల్సింది చెప్పే వెళ్తాను. చూడు శిరీష,
మీ నాన్న చెప్పినట్టు నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీర్నే చేసుకుంటావో ఆర్ఎంపీ డాక్టర్నే చేసుకుంటావో అది నీ ఇష్టం. నీకు నాకన్నా ఆస్తున్నవాడు దొరకచ్చు, అందమైన వాడు దొరకచ్చు, కానీ నా అంత ప్రేమించేవాడు మాత్రం ఎప్పటికీ దొరకడు. ఈ విషయం ఆ పులిహోరకి ఎలాగో అర్థం కాదు, కనీసం ఈ దద్దోజనానికైనా అర్థమైతే బెటర్. నాతో 7 అడుగులు నడవాలనుకుంటే కరెక్ట్గా 7 గంటలకి 7 కొండల వాడి గుడి దగ్గరికి వచ్చేసే. నేను పువ్వుల్లో పెట్టుకొని చూసుకుంటాను, దానికి సింబాలిక్గా పూలదండలతో ఎదురు చూస్తుంటా. నువ్వు వస్తే నీ అదృష్టం, రాకపోతే నీకే నష్టం.